ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఏంటో ఇప్పుడు చాలా స్పష్టమైపోయింది. ఆయన పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం అవగానే నేను ఇంకెంతమాత్రం ఈ పాత్ర ఇలాగే పోషించబోనని చెప్పారు. అంటే ఆయన పోషించబోరంటే ఆయన రాజకీయ పాత్రలోకి మారిపోతారు, ఆయన సంస్థ ఐపాక్ ఏదైతే ఉందో అది మటుకు కొనసాగిస్తూ ఉంటుందని నేను ఆ రోజే చెప్పాను. అది రానరాను స్పష్టమవుతుంది. ఆయన పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్కు సలహాదారుగా చేరారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీలను కూడగట్టేటటువంటి ఒక సంధానకర్త నేనే అన్నట్టుగా ఆయన బయలుదేరారు. ఇప్పుడు తాజాగా ఎన్సీపీ అధినేత సీనియర్ నాయకుడు శరద్ పవార్తో సమావేశమయ్యారు. ఆ సమావేశం మీద రకరకాలైనటువంటి కథనాలు వచ్చాయి. కానీ ఒక వేదిక, ప్రతిపక్షాలను ప్రాంతీయ పార్టీలను అన్ని కూడగట్టే ఒక వేదిక నిర్మాణానికి ప్రశాంత్ కిషోర్ ఏదో పనిచేస్తున్నారు అన్నది ఈ సమావేశం తర్వాత ఇటు ఎన్సీపీ వాళ్ళు చెప్పారు. శివసేన వాళ్ళు చెప్తూనే మాకు సంబంధం లేదన్నారు. అయితే మిగతా వాళ్ళందరూ ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి దగ్గరగా ఉన్నవి, ఇవన్నీ ఒక్కసారిగా వ్యతిరేకంగా ఎలా మారిపోతాయి, ఎందుకు మారిపోతాయి, ఎన్నికల దగ్గరికి వచ్చాక అన్నది వేరే విషయం. కానీ ప్రశాంత్ కిషోర్ అయితే తన క్రియాశీల పాత్రను కొనసాగించదలుచుకున్నారు. ఇప్పుడు లోక్ జనశక్తి పార్టీలో వచ్చిన పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే కూడా దేశంలో రాజకీయ పార్టీల్లో కమ్యూనిస్టేతర పార్టీల్లో రకరకాల పరిణామాలు వచ్చేటట్టుగా కనిపిస్తుంది. మరి ప్రాంతీయ పార్టీలతో కూడా ఆయన డిఎంకేతో వైసీపీతో ఇంకా చాలామందితో కలిసి పనిచేశారు కాబట్టి, ఆప్తో జేడీయూతో చేశారు కాబట్టి లోపాయకరగా ఆయన అవగాహన ఉన్నాయో మనకు తెలియదు, ఎవరికి కూడా తెలిసే అవకాశం లేదు. కానీ ఆయన ఒక మిషన్ కోఆర్డినేషన్ అనేది ఏదైతే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ సైమల్టేనియస్గా ఏకకాలంలో ఆయన సంస్థ ఆ ఐపాక్ మటుకు తన పాత కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ 2026 ఎన్నికలకు కూడా వాళ్ళతో ఒప్పందం చేసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. సంతకాలు కూడా చేసేసారంటే ఈ మొత్తం పాలనా కాలాన్ని కూడా ఐపాక్ పర్యవేక్షిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఉత్తరోత్తర దేశంలో పాలక పార్టీలు, ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు వీళ్ళందరితో కూడా సంబంధాలు పెట్టుకునేటటువంటి ఒక సరికొత్త పవర్ సెంటర్గా ఆవిర్భవించాలని ప్రశాంత్ కిషోర్ ప్రయత్నంలాగా కనిపిస్తుంది. దానికి మార్కెటింగ్ వింగ్ లాగానేమో ఐపాక్ ఉంటుంది. మరి ఆయన వ్యక్తిగతమైన కాంక్షలు ఎలా ఉన్నాయి, ఆయన రాజకీయ పాత్ర ఏం వహిస్తారు, అది భవిష్యత్తు తప్పకుండా చెప్తుంది. కానీ ఇన్ని రాజకీయ పార్టీలు ఇన్ని కమిటీలు పెట్టుకొని ఒక మార్కెటింగ్ నిపుణుడు అందరినీ కూడా నడిపించే పాత్రలోకి వస్తారా? ఒకప్పుడు రాజకీయ పార్టీల అధినేతలు, మరి ముఖ్యంగా హరికిషన్ సింగ్ సుజిత్, ఎన్టీ రామారావు, రామకృష్ణ హెగ్డే, ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు, విపి సింగ్, తర్వాత కాలంలో దేవగౌడ ఇట్లాంటి వాళ్ళు రాజీ చేసిన పని కేవలం ఒక ఒప్పందాల ప్రకారం కాంట్రాక్టు బేసిస్ మీద ఎన్నికల మార్కెటింగ్ చేసే మార్కెట్ స్ట్రాటజిస్టుకు ఆ స్థానం లభిస్తుందా అన్నది వివిధ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇచ్చేటటువంటి స్పందన మీద ఆధారపడి ఉంటుంది.